శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భూతనాథ సదానంద సర్వభూతాదయ పర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్య నమోస్తుతే అఖిల భువన దీపం భక్త చిప్తాదిశూనం సురగర మనశేవ్యం దత్తమశ్యాది లక్ష్యం హరిహర సుతమేషం దారక బ్రహ్మస్వరూపం సబరిగిరి నివాసం భావయే భూతనాథం స్వామియే శరణమయ్యప్ప. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 27వ తారీఖు 2022 బుధవారము శుభోదయము. శ్రీ శుభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ ద్వాదశి రాత్రి 1:10 వరకు ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రము రాత్రి 6:14 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 10:23 నుండి ఉదయము 11:57 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:40, సూర్యాస్తమయము సాయంత్రం 6:14, వర్జము తెల్లవారుజామున 3:50 నుండి తెల్లవారుజామున 5:24 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:34 నుండి మధ్యాహ్నము 12:24 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయము 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసర దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే. అలాగే బుధునికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్యరాశి వీరు కూడా పెసర దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము బుధగ్రహం ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ 3 నక్షత్రం వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగుకలికా శ్యామం రూపేణ ప్రథమం బుధం సౌమ్య సౌమ్యగుణోపేతం తం నమామి తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి. అలాగే బుద్ధి మాంద్యత్యం బాగా ఉంటుంది. ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి మార్గంలో సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది వీరికి, గమనించగలరు. అలాగే బుధవారం రోజున విశేషంగా శ్రీమన్నారాయణకి పంచామృత అభిషేకాలు జరిపించండి. దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు పూజ చేయవచ్చును. లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొల్పబడుతుంది. అలాగే ఈ రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ జరిపించిన విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా మీకు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. గృహంలో అంతా కూడా శుభం జరుగుతుంది. మీ పిల్లలు కూడా అన్ని విధాలుగా బాగా ఉంటుంది. బుధవారం రోజున అయ్యప్ప స్వామికి పూజ చేయడం వలన విశేషమైన ఫలితాన్ని మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్యరాశి.
మిథున రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున చేయువృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండవు. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అన్నింటా మీకు శుభం జరుగుతుంది. అలాగే కన్య రాశి వారికి ఈ మాసం నందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి బాగా ఉంటుంది, మరికొందరికి బాగా ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అన్నింటా మీకు జయం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.